రైతు పక్షపాతి అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, సీఎం జగన్ వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా వాడపాలెంలో రాష్ట టీడీపీ ఉపాధ్యకుడు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు జీవో కాపీలను భోగిమంటల్లో దగ్దం చేశారు. చంద్రబాబు అమలు చేసిన రైతు రుణమాఫీ 4-5 విడతలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. రైతు భరోసా పథకంలో కౌలు రైతులకు అన్యాయం జరిగిందని, వైఎస్ఆర్ పుట్టినరోజు పేరుతో వ్యవసాయ శాఖ నిధులు దుర్వినియోగం జరిగాయని ఆరోపించారు. జీవో 22 ద్వారా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించడం, చంద్రబాబు ఇచ్చిన 3 లక్షల సున్నా వడ్డీ రుణాన్ని 1 లక్ష రూపాయలకే కుదించడం వంటి రైతు వ్యతిరేక విధానాలకు ఈ ప్రభుత్వం పాల్పడిందని సత్యానందరావు ఆరోపించారు. అదొక జీవో ఇచ్చారు, జీవో నెంబర్ 96 రైతుల జీవో నెంబర్ 99. అలాగే వైఎస్ పుట్టిన రోజున వ్యవసాయ శాఖ డబ్బులు ఖర్చు పెట్టు దుర్వినియోగం చేస్తూ జీవో 4 వన్స్గా వ్యవసాయ పంపు చెట్టుతో విద్యుత్ మెడలు అయ్యారంటారు. కరెంట్ మెడలు వస్తే రేపు ఏదైతే ఎంత వాడారో మళ్ళీ దానికి బిల్డింగ్ వచ్చి పరిస్థితి ఉంటుంది. రేపొద్దు ఎక్కువ వాడారు తక్కువ వాడారు లేకపోతే రైతులు అన్న ఇబ్బందులు పాటిస్తూ ఉంటుంది. రైతులకి కరెంటు మీటర్లో వేస్తాయి వ్యవసాయ పంపు చెట్టు. అదొక జీవో ఇచ్చారు, రైతులు వ్యవసాయ పంపు చెట్టు మీటర్ వేస్తారు. అలాగే 3 లక్షల రూపాయల లోపు రైతులు ఉంటే 0-1 ఉండేది, అదేంటే 3 లక్షల నుంచి 1 లక్ష రూపాయలకి తగ్గిస్తూ ఒక జీవో ఇచ్చారు. ఇదివరకు 3 లక్షలు అప్పు తీసుకున్నా వడ్డీ ఉండేది కాదు, 1 లక్ష రూపాయలకే వడ్డీ తప్ప లక్ష దాటితే వడ్డీ ఉంది. అదొక జీవో నెంబర్ 464 జనరల్ 5 జీవోని కూడా 5 జీవోని సంక్రాంతి పండుగ ప్రభుత్వం 5 సంక్రాంతి అంటారు కాబట్టి ఈ రైతు వ్యతిరేక 5 జీవోల్ని రద్దు చేయమని కోరుతూ, రైతులు ఆదుకోమని కోరుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోల్ని ఈనాడు సంక్రాంతి పండుగ దగ్గరగా భోగి మంటలో దగ్గర చేస్తూ ఉన్నాం. మాట్లాడుతున్నారు.